వర్గం మహేంద్రవాడ గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మను అధికారులు అనుమతులుగా సాకుగా చూపి ఇటీవల తొలగించారు. దీనిని నిరసిస్తూ అనపత్తి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ధర్నా కార్యక్రమం నిర్వహించింది. వైఎస్ఆర్సిపి నాయకులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించి డిప్యూటీ ఎంఆర్ఓ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జనవరి 31వ తేదీలోపు ఆక్రమణలు అన్ని తీసివేయకపోతే వెంటనే వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో కలిసి వెళ్లి వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని, తెలుగుదేశం పార్టీకి అధికారం ఇంకా ఎక్కువ రోజులు ఉండదని, రాబోయేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వమని అన్నారు. విగ్రహం ఏర్పాటుకు నిర్మించిన దిమ్మస్థలం అంతా ప్రభుత్వానికి సంబంధించినది కాకపోయినా ఏకపక్ష వైఖరితో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో ఇలా చేయడం దారుణం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సభ్యుల కృష్ణారెడ్డి, మల్లిడి ఆదినారాయణ రెడ్డి, చిర్ల వీర్రాఘవరెడ్డి, సత్య రామకృష్ణారెడ్డి, మురళీమోహన బాలకృష్ణారెడ్డి, మంగిరెడ్డి గారి శ్రీను, ధర్మారెడ్డి, పెద్దోడు బుల్లిరెడ్డి, రామారెడ్డి, సూర్యప్రకాష్, నేల వీర్రాజు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహం ప్రతిష్ఠించడానికి దిమ్మను కడితే తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు స్థానిక ఎంఆర్ఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ దిమ్మను ధ్వంసం చేయించడం జరిగింది. ఒకటి మాత్రం చెప్పగలం, వీళ్ళు వైఎస్ఆర్ విగ్రహం అక్కడ పెట్టకుండా ఉంచిన ప్రజల మనసులు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా వైఎస్ఆర్ మాత్రం ఉంటారని మాత్రం సందర్భంగా తెలియజేస్తాం. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కానీ వీళ్ళు ఎన్ని కీర్తులు పనినా అదే ప్రాంతంలో వైఎస్ఆర్ విగ్రహం ప్రతిష్ఠిస్తామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, దేవుడి స్థలాల్లో పెట్టబోయే ఈ దిమ్మను కూడా వాళ్ళు ధ్వంసం చేశారంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరాచకమే దీన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ విగ్రహం అక్కడ పెట్టి తీరుతామని మాత్రం ఈ సందర్భంగా దౌర్జన్యం. నోటీస్ వచ్చేద్దాం అసలు.